అశ్విన్. బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిండ్రు తెలుసా? పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేసిన బావిలోకి ఇలా పడేశారు. బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉంది. నా కళ్ళతోనే చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డా, మనమంతా ఇక్కడే ఉన్నాముగా. ఇదంతా నిజంగా జరిగిందంతవా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే, అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా, బాలా, ఆగు, ఎక్కడికి? ఏంటి చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నందు, అశ్విని దీనిలాగే పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కదనాలి? నీకోసం ట్రై చేస్తా.
ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్, ఆ పిల్లకాయ మొక్కలు భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా, ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు, అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా, ఎవడాడు? దేవుడన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు, అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరు ఇచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకుని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి, నేను వచ్చా. పిలుస్తుంటే మాట వినపడట్లేదా? తెలియదు రండే. ఎవడు జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ, ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లు అట్టేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా. అట్నా ఫ్యాన్ నువ్వు? ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా, గాలి వస్తుందని. ప్రతి ఒక్కటి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గానీ నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో, వాళ్ళకి వస్తుంది ఎలపరం. రేసు గుర్రంతో పెట్టుకోకు, ఒంగో పెట్టి రఫ్ఫాడిచ్చేస్తా. ఎంతకీ రేసు గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోకింది చాలు. ఎందుకు ఆయనకు నాలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యునో సంథింగ్, దయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మల చేతులు బలైపోయాడు. శివుడా వాడేవాడు? ఆడు మాలాంటి కంటిస్టెంట్ అండి. అయితే రెండు రోజుల క్రితం రాజుగారు ప్రేతాత్మే లేచి వచ్చి రాసిచ్చిన ఆత్మకథనే మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం. ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారో, నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది, నచ్చకపోతే నెత్తూర్లో చక్కెర కలుపుకొని నాగేస్తా.